అదే మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో బంగారం వల్ల భోగం వస్తుంది, మనసులో బంగారం వల్ల మోక్షం వస్తుంది. ఇంట్లో బంగారం ఉంటే భోగం వస్తుంది, మనసులో బంగారం ఉంటే ఏమొస్తుంది? మనసులో బంగారం ఉంటే మోక్షం వస్తుంది. మనసు బంగారం అయిందనుకున్నది మోక్షం వస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాట, మనం చేతితోటి చేసే పని, మన నోటితోటి మాట్లాడే మాట, మనకు వచ్చే తలంపులు, ఇవన్నీ మనకు సత్వగుణాన్ని పెంచాలి. సాత్విక బుద్ధి లేని వాడిని రంపం పెట్టి కోసిన బ్రహ్మజ్ఞానం కలగదు. ఎవరికైతే సాత్విక బుద్ధి లేదో, సాత్విక పరమైన ఆలోచన లేదో, వాడిని రంపం పెట్టి కోసినా వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. తర్వాత మనం చేసే పని కూడా కూల్గా చేసుకుంటూ వెళ్ళరు. గుర్తింపులు జోలికి మనకు గుర్తింపులు వెళ్ళి కొద్ది దేహాది మనకు పెరిగిపోతుంది. మీరు భక్తి యోగంలో పనిచేయండి, ధ్యాన యోగంలో పనిచేయండి, కర్మయోగంలో పనిచేయండి, లేకపోతే వివేకం విచారణ ఆ జ్ఞాన యోగంలో పనిచేయండి. మీరు ఎక్కడ పని చేసినప్పటికీ, ఏ యోగం ద్వారా మీరు పని చేసినప్పటికీ, ఈ అన్ని యోగాల యొక్క ప్రయోజనం ఒక యోగం, అది అన్ని యోగాలు కలుపుకున్న ప్రయోజనం ఒక్కటే ఒకటి, దేహాభిమానం తగ్గించుకోవటం.